జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనుడు శ్రీ గణేశాయ నమః శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ శ్రీ రామదూతం శిరసా నమామి నేను పూజించేటువంటి మరియు ఆరాధించేటువంటి ఆంజనేయ స్వామి మరియు మా ఇలవేల్పు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షంతో దివ్యమైనటువంటి ఆశీస్సులతో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితములు మరియు సూచనలు ఈ వారం అనగా పదిహేను పది రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఆశ్వీజ శుక్ల పాడ్యమి మొదలుకొని ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు శనివారం ఆశ్వీజ శుక్ల సప్తమి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు గురువు రాహు మేషరాశి శని కుంభం కేతువు తుల శుక్రుడు సింహం రవి కన్య మరియు తుల పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు రోజున తులారాశిలోకి ప్రవేశం బుధుడు కన్య అలాగే తులలోకి మారతాడు కుజుడు తుల చంద్రుడు తుల వృశ్చికం ధనుస్సు రాసుల్లో సంచరిస్తున్నాడు మొదటగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటి ఈ వారంలో వీరికి కొన్ని అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి వీరు ఊహించినటువంటి ఫలితాలను పొందుతారు కుటుంబ భారం పెరుగుతుంది అధిక ఖర్చులు ఉంటాయి కొన్ని అనకాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీద పడే అవకాశాలు ఉన్నాయి పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి సీట్లను పొంది వీరిని ఉత్సాహపరుస్తారు సంతోషపరుస్తారు కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తతో అప్రమత్తతో ప్రయాణాలు చేయాలి నిరుద్యోగులకు కొంత మేరకు ఆశించిన ఫలితాలు పొందలేరు ఉద్యోగస్తులు వారి ట్రాన్స్ఫర్స్ను చవిచూసే అవకాశం ఉంటుంది దూరపు ట్రాన్స్ఫర్ కానీ లేదా పై అధికారుల ఒత్తిడి కానీ పై అధికారులతోని కొన్ని మాటలు చివాట్లు పడే అవకాశం కూడా లేకపోలేదు కొత్త జాగ్రత్తతో సమయస్ఫూర్తితోని వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించాలని వారికి సలహా ఇవ్వడమైనది స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ మరియు వారు ఆశించినటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉన్నది రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంత బాధతోని కొంత అనిశ్చిత్తోని ఉండే అవకాశం కలుగుతుంది విద్యార్థులకు అధికమైనటువంటి శ్రమ చేస్తే కానీ మంచి మార్కులు వచ్చే అవకాశం లేదు కనుక వారు ఎక్కువగా శ్రమించాలి ఉన్నత ఉద్యోగాలలో ఉన్నవారికి పై ఒత్తిడి పై అధికారుల ఒత్తిడి కానీ పని భారం పెరిగే అవకాశం ఉంటుంది కనుక వారు కొంత ఆచితూచి వ్యవహరించి పనిలో నిమగ్నమై చేయాలి వారితో పనిచేసే వారితోని కొన్ని మాటలు పడే అవకాశం ఉంటుంది లేదా వీరిపైన పై అధికారులకు కొన్ని వీరి మీద పైన చెప్పడం జరుగుతుంది కనుక వీరు సమయస్ఫూర్తితోని నోరు జాగ్రత్త ఉంచుకొని ఆఫీసులలో మెలిసి మెలగాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడమైనది కొత్త ధనాదాయంలో ఖర్చులు తగట్టుగా వాళ్లకు ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు కొంత వేచి ఉండాలి వారికి ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడమో లేదా విస్తరించడమో చేస్తే మంచిది కానీ కొత్త అవకాశాల కొరకు ఎదురు చూసేవారికి ఇది తగినటువంటి సమయం కాదని చెప్పి వీరికి చెప్పడమైనది మొత్తం మీద ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు తదుపరి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు ఈ వారంలో వీరికి రవి ఆరో స్థానంకు పంతొమ్మిదవ తారీఖు నాడు అలాగే బుధుడు కూడా ఆరో స్థానంలోకి మారుతున్నాడు మారుతున్నాడు శుక్రుడు శుభస్థానంలో ఉన్నాడు కుజుడు కూడా శుభస్థానంలో ఉన్నాడు వీరి ఆలోచన ప్రకారంగా వీరికి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకతోని ఇల్లంతా సందడిగా ఉంటుంది కొన్ని శుభకార్యాలలో కానీ లేదా కొత్త ప్రాంతాల సందర్శన కానీ వెళ్ళి సంతోషంగా ఉండేటువంటి సమయం కొన్ని పూజాధికారులలో లేదా దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా ఉండేటువంటి ఈ వారం అని చెప్పి చెప్పవచ్చు కొన్ని కతి ఖర్చులు మితిమీరినటువంటి ఖర్చులు మీద పడతాయి కొన్ని అనకాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఉండే అవకాశం ఉంటుంది అలానే కొంచెం వైద్య సేవ అవసరం అవకాశం ఉంటుంది వైద్య సేవ అంటే ఏదో హాస్పిటల్లో జైన్ కావడం కాదు కొంత చికాక్గా చిన్న వైద్య సేవలు అవసరం పడే అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది అని చెప్పబడ్డది విద్యార్థులకు కొంత శుభ సమయమే శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందుతారు నిరుద్యోగులు కూడా విదేశ పర్యటనలకు వెళ్ళేవారికి కొంత వీసాలలో ఆలస్యం కానీ లేదా కొంత ఆటంకం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొన్ని విషయాల లోపల ఆచితూచి వ్యవహరిస్తే మీకు కొంచెం అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కొంత శుభాశుభ మిశ్రమ ఫలితమని చెప్పవచ్చు అలానే విద్యార్థులకు ఉద్యోగులకు ఈ తర్వాత కుటుంబ పరంగా ఉన్నవారికి తప్పకుండా వారి ఆశించినటువంటి ఫలితాలు కొన్ని రావచ్చు కొంతవరకు చెడు ఫలితాలను కూడా పొందే అవకాశం ఉంటుంది దాంతోని వీరి మనసు చంచలంగా ఉండే అవకాశం ఉన్నది ఎక్కువగా విచారాలు డోలాయమానంగా ఉయ్యాల ఊగినట్టుగా డోలాయమానంగా వీళ్ళ ఆలోచనలు ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది కనుక వీరు ఆచితూచి సమయస్ఫూర్తిని వ్యవహరించే తప్పకుండా వీడికి శుభ పరిణామాలు పొందుతారని చెప్పి చెప్పడం అనేది స్త్రీలకు శుభ సమయమే కొంత వీళ్ళు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు ఉన్నతమైనటువంటి ఉద్యోగ దరఖాస్తులు పెట్టుకునే కొంత సానుకూలంగా వీళ్ళ ఫివర్గా రావడం జరుగుతుంది వీజాలకు వెళ్ళేవారికి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితం కొంతవరకు శ్రమిస్తే కానీ ఆ వీజా స్టాంపు పడడం కానీ విదేశ పర్యటనలకు కానీ వెళ్ళే అవకాశం అరుదుగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతోని లేదా పైన వారితో పనిచేసే వారితో కొంచెం మాటలు పడే అవకాశం కూడా ఉంటుంది కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలే వీరు ఆశించినటువంటి ఫలితాల కొరకు కొంత ఎదురుచూసేటువంటి సమయం కానీ కాకపోతే వీరికి ఎప్పటినుంచో చూసేటువంటి లేదా ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు కానీ ఎప్పటినుంచో ముడి చిక్కులు కానీ అటువంటి ఉంటే కొంత పోయే అవకాశం కూడా ఈ వారం గోచరమవుతున్నది తర్వాత వ్యాపార పరంగా ఉన్నవారికి కానీ రాజకీయ పరంగా ఉన్నవారికి కానీ కొంత అనిశ్చితి ఏర్పడుతుంది ఖర్చులు మితిమీరైనటువంటి ఖర్చులు మీద పడతాయి కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ పడే అవకాశం కూడా లేకపోలేదు వీరికి కూడా ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితమని చెప్పవచ్చు తదుపరి మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆరిద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు ఈ వారంలో వీరికి వీరు ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంత శుభ ఫలితాలే ఎక్కువగా అని వీరికి చెప్పవచ్చు వీరికి ఆశించినటువంటి ఆగిపోయినటువంటి డబ్బులు చేతికండటం ఏరియర్స్ చేతికండటం కొంత పై అధికారులతోని ప్రశంసా ప్రశంసాపత్రాల కానీ మంచి పేరును పొందే అవకాశం ఉంటుంది ప్రజల్లో మమేకమై ఉంటారు పబ్లిక్తోని డీలింగ్ ఉన్న వారికి తప్పకుండా మంచి పేరును కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంటుంది ఒక సన్మానమో సత్కారమో పొందే అవకాశం కూడా వీరికి ఉంటుంది వారం వీరికు ఇంట్లో కొంత కుటుంబ సమస్యలలో కుటుంబ సమస్యలతోని కొంత ఆలోచన పరంగా ఉంటారు ఈ సమస్యలతోని ఆలోచనల దీన్ని కొన్ని ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల రాకతోని ఇల్లంతా సందడిగా ఉంటుంది శుభ వార్తలు వింటారు తర్వాత శుభకార్యాల్లో పాల్గొంటారు వాళ్ళ నూతన ఉత్సాహంతో వీరు పాల్గొనే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు లాభం చేకూరుతుంది వ్యాపారస్తులకు తప్పకుండా లాభం చేకూరుతుంది నూతన వ్యాపారాలలో అనేకమైనటువంటి లాభాలను చవిచూస్తారు రాజకీయ పరంగా ఉన్నవారికి వారికి తప్పకుండా సీట్లు కానీ మంచి అధికారాన్ని కానీ వాళ్ళకి లభిస్తుంది అధికార దర్పాన్ని మీరు చూసి చూపిస్తారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో బాగా లాభం పొందుతారు విద్యార్థులు కూడా శుభ సమయమే ఈజీగా వస్తుంది మీకు విదేశ పర్యటనలకు విదేశాల్లో చదువుకుంటా అనే వారికి తప్పకుండా మీకు వీజా కానీ అక్కడ సీటు పొందడం కానీ తప్పకుండా వస్తుంది అవివాహితులకు తప్పకుండా పెళ్ళి నిశ్చయం అయ్యే అవకాశం ఉంటుంది స్త్రీలకు సంతోషంతో ఉండేటువంటి సమయము ప్రేమ వ్యవహారాలలో ఫలిస్తుంది సుఖజీవనం పొందుతారని చెప్పి ఈ వారం వీరికి తెలియజేయడమైనది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు ఈ వారంలో వీరికి కొంత ఆశించిన ఫలితాలను పొందలేరు ఎందుకంటే కొద్దిగా గ్రహాలు మంచి ఫివర్గా లేవు కనుక వీరికి కొన్ని ఆశించిన ఫలితాలు కొంతవరకు రావు వీరు ఊహించని ఫలితాలు మాత్రం లాభాలు పొందుతారు వీరు అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు మాత్రం వస్తాయి ఎక్స్పెక్టెడ్ లాభాలు రావు వీరు వీరికి అధికార దర్పం కానీ అధికారంగా వీళ్ళు బాగా పొగరుతో పొగరుతో ఉన్నట్టుగా ఆ పబ్లిక్ కానీ లేదా ఆఫీసులలో ఉన్నవారు వీరిని అన్ అనుకుంటారు తప్పకుండా మీరు భంగి సమాధానం చెప్పడం కానీ నలుగురితోని మమేకమే కలిసి ఉండడమే మీరు ఈ వారంలో నేర్చుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని బాగా గర్వంగా అధికార దర్పంగా అని మిమ్మల్ని కొంత చివాట్టుగా పక్కకొయి మాట్లాడుతుంటారు కనుక కొద్ది ఆచితూచి వ్యవహరించాలిగా మీకు తెలియజేయడం అనేది ధనపరంగా కొంత వ్యవహారాలలో చిక్కులు వచ్చే అవకాశం ఉన్నది మీ ఇచ్చిపుచ్చుకునేటప్పుడు అజాగ్రత్తగా ఉండవద్దు కొన్ని ప్రయాణాలలో మీ వస్తువులను పోగొట్టుకోవడమో లేదా ఈ దొంగిలించడమో జరుగుతుంది కనుక అటువంటి దాంట్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీకు మీకు సెలవు చేయమని చేయడమైనది విద్యార్థులకు కొంచెం గడ్డు కాలమే మంచి మార్కుల కొరకు కొంచెం ఎక్కువగా శ్రమించాలి ఉద్యోగస్తులు కూడా పై అధికారులతోని కానీ మెప్పు పొందడానికి బాగా తహతాలు ఆడుతుంటారు కొన్ని తప్పులు పోయే అవకాశం కూడా ఉంటుంది చేసే పనులలో కొద్దిగా జాగ్రత్తతోనే ఉంటే మంచిదని చెప్పి తెలియజేయడమే అనేది ఇవన్నీ బాధలు ఉన్నప్పటికీ కూడా మీకు ఆశించినటువంటి ధన విషయంలో కొంత చిక్కులు ఉన్నప్పటికీ ధన విషయంలో మీరు మీ ఖర్చుల తగట్టుగా డబ్బు చేతికిందడం జరుగుతుంది ఒక దూరపు వార్తల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం కూడా దీనిలో కనబడుతున్నది మీకు దాంతోనే ఉపశమనంగా మీరు సంతోషంగా ఈ వారం ఉంటారు విద్యార్థులకు కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం నిరుద్యోగులకు అటువంటి సమయమే తర్వాత రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం మీరు ఆశించిన ఫలితాలు మీరు పొందలేరు ఈ వారం కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి కొంత వేచి ఉండాలి అని చెప్పి మీకు తెలియజేయడం అనేది కుటుంబ పరంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతోని కొంత మాటలు జారి మీరు అనడమో వారి చేత పడడమో కొంత జరుగుతుంది కనుక మీరు కొంత అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉంటే అని చెప్పి మీకు తెలియజేయడం అనేది తదుపరి సింహరాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తర ఒకటి ఈ వారంలో మీరు కొన్ని విలువగల వస్తువులను మీరు కొనడం జరుగుతుంది మీరు స్థిరాస్తుల వారికి స్థిరాస్తుల రంగంలో ఉన్నవారికి స్థిరాస్తులలో తప్పకుండా లాభం పొందుతారు బంగారం లేదా విలువగలిగినటువంటి వస్తువులను ఈ వారం మీరు కొనడమో సేకరించడమో చేస్తారు మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు మీ కుటుంబ పరంగా మీ ప్రేమ ప్రేమ వ్యవహారాలలో మీరు లాభిస్తుంది మీ కుటుంబ పరంగా ఆనందంగా ఉండేటువంటి సమయము విద్యార్థులకు శుభ సమయమే అవివాహితులకు కానీ వివాహాలు తప్పకుండా జరిగే సెటిల్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది సంతాన సౌఖ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది వీళ్ళటువంటి వీళ్ళ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి మార్కులు కానీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది ప్రశంసా పత్రాలు పొంది ఇంటికి రావడం జరుగుతుంది దాంతో మీరు ఆ విద్యార్థులు అంటే మంచి మార్కులు పొందడం చేత మీ తల్లిదండ్రులు తప్పకుండా సంతోషంతో తులతూగుతుంటారు ఊగుతుంటారు మా పిల్లలు బాగా పైకి తెచ్చారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారు అనేటువంటి దాంతో ఉంటారు మీరు స్థిరాస్తులలో విపరీతమైనటువంటి లాభం చేకూరుతుంది మీరు స్థిరాస్తుల కొనడం కానీ ప్రణాళికలు రచిస్తుంటారు ధనాదాయం విషయంలో రెండు పైసలు లాభం జరుగుతుంది మీకు విద్యార్థులకు మంచి శుభ సమయమే వీసా లాంటివి కానీ ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు కానీ మంచి మార్కులు కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా అల్లలో మీకు లాభించే అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది తర్వాత వాహన సౌక్యం వాహనాలు కొనే అవకాశం కూడా ఉంటుంది ఎక్స్చేంజ్లను లేదా పాత వాహనాలు మార్చే అవకాశం కూడా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి ఇది ఈ వారం అంతా మీకు శుభమే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్తా ఒకటి రెండు ఈ వారం మీకు కొంత మేరకు బాగా ఆలోచనలో పడుతుంటారు మీకు మీ పై అధికారులతోని ఎక్కువగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది కొత్త కొత్త వ్యవహారాలలో మీరు పని చేస్తారు కొత్త పనులను నేర్చుకునే అవకాశాలు పొందుతారు అనుకోకుండా మీకు కొంత ఈ కుర్చీ మారడమో లేదా ఉన్నదాగ ఉన్న జాగలోనే కుర్చీ మారడమో లేదా చిన్న దానిలో మీకు ట్రాన్స్ఫర్సో లేదా ఇటువంటి స్థాన చలనమో ఇటువంటి జరిగే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నది ధనాదాయం విషయంలో మీరు భయపడవలసిన పని లేదు తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు కానీ మీరు ఊహించినట్టుగానే మీ ద్రవ్యం మీకు లభిస్తుంది పై అధికారులతోని కొత్త అధికారులతోని మెప్పు పొందుతారు కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు పై అధికారులతోని మీరు మెప్పు పొందుతారు అలానే మెప్పించినట్టుగా మీరు పనితనాన్ని చూపించే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నాయి కొత్త ఫ్రెండ్స్ కానీ కొత్త స్నేహితులు కొత్త బంధుత్వాలు నెలకొల్పుకుంటారు ఊహించినటువంటి ఫలితాలను పొందుతారు తీర్థయాత్రలు కానీ లేదా ఈ శుభకార్యాలలో పాల్గొని సంతోషంతో హాయిగా ఉండేటువంటి సమయం కొంత ఒక ధనం ఎప్పటినుంచో చేసేటువంటి ఒక ధనము కానీ లేదా ఒక ఇల్లు కొనడమో ఎక్కడి నుంచో ఎదురుచూసేటువంటి ఒక శుభ పరిణామం మీకు వచ్చే అవకాశం మీకు గోచరమవుతున్నది మీరు భయపడవలసిన పని లేదు విద్యార్థులకు తగినటువంటి సమయమే మంచి మార్కులు వస్తాయి వ్యాపారస్తులు కూడా ఉన్న వ్యాపారాలలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు మంచి వ్యాపారస్తుడు మంచి అతను నిజాయితీ ఉన్నటువంటి వ్యాపారస్తులు అని చెప్పి పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నది వ్యాపారస్తులు కానీ లేదా లాయర్లు డాక్టర్లు అటువంటి వారికి కూడా తప్పకుండా లాభ లాభం పరిణామాలు కనబడుతున్నాయి అని చెప్పి తెలియజేయమనేది కొద్దిగా అవివాహితులకు కొంత శ్రమతోని వివాహం సెటిల్మెంట్ అవయ్యే అవకాశం కూడా గోచరమవుతున్నది ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితం అని చెప్పి చెప్పవచ్చు తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు ఈ వారం మీరు కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం పొందుతారు చిన్న చిన్న అనారోగ్య బాధలు కానీ వైద్య సేవలు అవసరం పడతాయి అయినప్పటి కూడా మీరు ఊహించినటువంటి శుభ పరిణామాలు శుభ లాభాలు మీకు పొందుతారు ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి ఎప్పటి నుంచో ఎదురుచూస్తునేటువంటి మీకు ఒక విలువైనటువంటి వస్తువు కానీ లేదా ఒక ఇల్లు కానీ లేదా విలువగల బంగారము వజ్రాలతో కూడుకున్నటువంటి అటువంటిది మంచి విలువగల ఏమన్నా వస్తువులను కానీ స్థిరాస్తులం కానీ ఈ వారం మీకు వచ్చే అవకాశం ఉండదని చెప్పి మీకు గోచరమవుతున్నది మీరు మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి తప్పకుండా మీకు మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు విద్యార్థులకు శుభ సమయమే మంచి విశ్వవిద్యాలయాలు కానీ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగులకు కొంత శ్రమిస్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు మీ ముందు ఉంటాయి అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి మీరు మీకు అధికారం తప్పకుండా మీకు చేజిక్కించుకుంటారు డాక్టర్లు లాయర్లు మీకు ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి మీరు ఊహించినట్టుగా మీ ద్రవ్యం సంపాదన డబ్బు మీ చేతికి అందే అవకాశం మీకు గోచరమవుతున్నది ఈ వారమంతా మీకు శుభాలే అని చెప్పవచ్చు తదుపరి వృషిక రాశి విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ ఒకటి రెండు మూడు నాలుగు ఈ వారం మీరు ఊహించినటువంటి ఫలితాలు తారుమారైతాయి మీరు ఎన్నో ఊహిస్తారు ఇదవుతుంది అదవుతుందని కానీ ఊహించినట్టుగా కొన్ని వ్యతిరేకత వ్యతిరేక్త ఏర్పడే అవకాశం మీకు గోచరమైతున్నాయి మీ కుటుంబంలో కొంత మాటలు పడే అవకాశం కనబడుతున్నది మీరు ఆచితూచి వ్యవహరించాలే మీ భర్తతోని మీ భార్యతోని కానీ మీ కుటుంబ పరంగా మీ పిల్లలతోని కానీ కొంత మీరు గరుకుగా మాట్లాడడం కొదా కొంత ఉద్రేకంగా మాట్లాడడంతోని కొంత మాటలు పడే అవకాశం మీకు కనబడుతున్నది బంధువు మిత్రుడు రాకతోని మీలంతా సందడిగా ఉండేటువంటి సమయం కొంత ప్రయాణాలు అధికమవుతాయి దూర ప్రయాణాలు మీకు కలిసి వచ్చే అవకాశం కూడా గోచరమవుతున్నది విద్యార్థులకు శుభ సమయమే కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి కానీ కొంత తప్పులు పోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది కొంచెం అప్రమత్తతో జాగ్రత్తతో వీళ్ళ పళ్ళలో నిర్వహించాలని చెప్పి చెప్పడమైనది తర్వాత ఈ కుటుంబ పరిశ్రమలు కానీ లేదా ఇటువంటి చిన్న చిన్న కో పరిశ్రమలలో ఉన్నవారికి తప్పకుండా లాభం చేకూరుతుంది అయినప్పుడు కూడా ఈ తయారు తయారు చేసే వస్తువులు తయారు చేసేలో ముందంజ ఉంటారు కానీ మార్కెటింగ్ అమ్మడంలో కొంత వెనుకంజ ఉండే అవకాశం ఉండదు కొంచెం ఆతి ఆచితూచి మీరు ప్రొడక్షన్ను చూసుకోవాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది అనుకోని వెనుకొని కొన్ని ఖర్చులు కూడా మీద పడే అవకాశం ఉన్నది అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం కూడా గోచరమైతున్నది కనుక మీరు కొంత జాగ్రత్తతోని ఖర్చులు కూడా జాగ్రత్తతోని మీరు వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది మంచి ఉద్యోగస్తులకు కూడా మంచి శుభ సమయమే కూడా కొంత జాగ్రత్తతోని వ్యవహరించాలి వాళ్ళ పక్కతో ఉన్న వాళ్ళతోని కానీ లేదా వాళ్ళ తోటి ఉద్యోగస్తులతోని కానీ కొంచెం అప్రమత్తతోని వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది తదుపరి ధనుస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాషాఢ ఒకటి ఈ వారం మీకు తప్పకుండా మీరు ఊహించినటువంటి ఫలితాలను పొందుతారు ధనాదాయం వినబడిస్తుంది మీ కుటుంబ సభ్యులకు కానీ మీ పిల్లలకు కానీ తప్పకుండా ఈ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దాంతో మీరంతా సంతోషంతో ఉండేటువంటి సమయము మీరు భార భర్తతోని లేదా భార్యతోని పిల్లలతోని హాయిగా ఉంటారు కొత్త దూర ప్రాంతాల ప్రయాణాలు కలిసి వస్తాయి మీరు ఊహించిన దానికంటే ధనాదాయం పెరుగుతుంది తర్వాత స్థిరాస్తుల యోగం మీరు ప్లాట్ కానీ లేదా స్థిరాస్తులు కొనే అవకాశం కూడా ఈ వారం గోచరమవుతున్నాయి తప్పకుండా మీరు ఊహించినటువంటి ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు విద్యార్థులకు మంచి సమయమే మీరు మంచి మార్కులు వస్తాయి కొంచెం శ్రమ చేయాలి మంచి మార్కులు వస్తాయి ఇంత మాత్రం చదవకుండా కాదు కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం తప్పకుండా మార్కులు మీరు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి అదే రకంగా ఉద్యోగ అవకాశాలు ఎదురు చూసేవారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి తదుపరి వారికి ఏంటంటే ఈ సంతానం లేని వారికి తప్పకుండా సంతాన యోగ్యత వస్తుంది మీకు అవివాహితులకు కూడా వివాహం సెటిల్ అయ్యే అవకాశం కూడా గోచరమవుతున్నది ప్రేమ వ్యవహారాలు కానీ ప్రేమ పెళ్ళిళ్లలో కానీ మీరు సక్సెస్ అయ్యే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నది విద్యార్థులకు కానీ రాజకీయ పరంగా ఉన్నవారికి తప్పకుండా లాభాలు చేకూరుతాయి నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి అనువైన సమయమే కనుక మీరు ఊహించవచ్చు ఆలోచించవచ్చు దాని గురించి కనుక మీ మనసు సంతోషంగా హాయిగా ఉండేటువంటి ఈ వారమని చెప్పవచ్చు తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు ఈ వారంలో విపరీతమైనటువంటి పని ఒత్తిడి మీ మీద పడుతుంది పై అధికారులతోని మీరు కొంత మాట పడే అవకాశం ఉంటుంది తర్వాత మన పని చేసేవారు కానీ తోటి పనివారు లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ కొంత మీ మీద కొన్ని అభాండాలు వేసే అవకాశం లేకపోలేదు కనుక వారితోని అప్రమత్తంగా అన్ని విషయాలు వారికి చెప్పడం చేత వారు మీ మీదనే ఏదో చెప్తుంటారు కనుక వారికి అన్ని విషయాలు వారికి పాలు పంచుకోకుండా మీరు జాగ్రత్త పడాలి తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు ఊహించినటువంటి ఫలితాలను పొందుతారు కాకపోతే ఇటువంటి దానిలో అప్రమత్తంగా ఉండాలి ధనాదాయం విలువడిస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది అలానే ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా కొంత అనిశ్చిత ఏర్పడే అవకాశం ఉంటుంది ఒకరు అన్నది ఒకరు అనుకో అనుకోకుండా అనకుండా జరగడం చేత కొంత అభిప్రాయంలో భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కనుక కొత్త ఇంట్లో కూడా కొంత నోరు జారకుండా మనం ఉంటే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది తర్వాత ఈ ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి ఉంటుంది అలానే మీరు కూడా ఏం చేస్తారంటే పై అధికారుల మెప్పు పొందడానికి కొరకు పై అధికారుల మాట ఉండకుండా ఉండడానికి కొరకు మీరు జాగ్రత్తతో వ్యవహరించా వ్యవహరిస్తారు కనుక మీకు ఈ వారం అంతా కొంత విచారంతో ఉండేటువంటి సమయమని మీకు తెలియజేయడం అనేది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఈ వారం మీరు ఊహించినట్టుగా మీరు ఆశించినట్టుగా కొన్ని ఫలితాలు మీరు పొందుతారు కొంత దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయాణాలు అవసరమవుతాయి మీకు తప్పకుండా కొంత ఈ వైద్య సేవ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది అలానే దైవ సందర్శనలు మంచి శుభకార్యాలలో మీరు పాల్గొనడం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కొంచెం గడ్డు చెప్పవచ్చు కనుక మీరు ఎక్కువగా శ్రమించాలి ఏలినాడు శని మీ మీ దగ్గర ఉండడం వలన కొంత మీరు శ్రమించే తప్పకుండా మీ ఫలితాలు మీరు పొందుతారు విద్యార్థులకు శుభ సమయమే ఆల్రెడీ అంతర్జాతీయంగా అంటే విదేశాల్లో చదువుకొని ఆల్రెడీ ఉన్నవాళ్లకు అక్కడ కూడా కొంత అనిశ్చిత ఏర్పడుతుంది వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది కనుక వీరు జాగ్రత్తతో ఉండాలి భగవతారాధన చేయాలి వీరికి ఉన్న ఉద్యోగాలు కాపాడుకోవాలంటే మీకు భగవతారాధనే ముఖ్యమని మీకు తెలియజేయడం అనేది తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్లు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో వచ్చినట్టే వస్తుంది రిజల్ట్ కొంత మేము మనకు కొంత దూరంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది మీరు ఊహించినటువంటి ఫలితాలను వచ్చినట్టే వస్తుంది కొంత అజాగ్రత్తతో మీరు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత కుటుంబ పరంగా హాయిగానే ఉంటారు చిన్న చిన్న మాటలు పడే అవకాశం ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి బంధువులతోని నూతన బంధువులు నూతన బంధువులు రాక లేదా మీరే వారి దగ్గరికి వెళ్ళడము ఇటువంటి జరుగుతుంది దైవ సందర్శనలు చేస్తారు దైవుని మీద భారం చేయడం వేయండి తప్పకుండా మీకు శుభ పరిణామాలు పొందే అవకాశం కనబడుతున్నది విద్యార్థులకు కూడా కొంచెం గడ్డు కాలమే అయినప్పుడు కూడా కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం అని మీకు తెలియజేయడం ఏంటి తదుపరి మీనరాశి పూర్వాభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు ఈ వారం మీకు తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలోచనలు కొరకు ఎక్కువగా కేటాయిస్తారు తర్వాత మీకు ఆవిహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ జరగడం జరుగుతుంది కొన్ని వివాహాలు కూడా ఈ వారం కొంత ఒక సెటిల్మెంట్ కానీ పత్రిక రాయుడు రాసుకోవడం కానీ ముహూర్తాలు పెట్టుకోవడం కానీ కూడా మీకు ఎంగేజ్మెంట్ లాంటివి కూడా జరిగే అవకాశం లేకపోలేదు తర్వాత ఈ సంతాన సౌఖ్యాన్ని గురించి ఎదురు చూసేవారికి ఒక శుభ పరిణామాన్ని మీరు పొందుతారు సంతోషంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి తర్వాత వీరికి ధనాదాయం వినమడిస్తుంది ప్రమోషన్ లాంటివి కానీ లేదా దూర ప్రాంతాలతోని ఎక్కడి నుంచో చూసేటువంటి మీకు ప్రశంసా పత్రాలు కానీ చూసేటువంటి పరిణామాలు తప్పకుండా పొందుతారు విద్యార్థులకు శుభ సమయమే అలానే ఈ నిరుద్యోగులకు క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది విదేశ పర్యటనలు లాభిస్తాయి విదేశాలలో ఉన్నవారికి లేదా ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారికి ఒక ఉద్యోగాన్ని నుండి ఇంకో ఉద్యోగం అంటే వారికి దానికంటే కొంచెం ఉన్నతమైనటువంటి ఉద్యోగం వీళ్ళకి పొందే అవకాశం ఉంటుంది జంప్ చేసే అవకాశం కూడా ఈ వారం గోచరమైతున్నది ధనాదాయం మిరుమడిస్తుంది కూడా మీరు ఒకరి కొరకు అంటే సంతకం పెట్టడమో ఉండడమో ముందుకు వెళ్తారు అది మాత్రం కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా మీకు తెలియజేయడం అనేది ఈ వారమంతా మీకు శుభాలే పొందుతారని చెప్పి అనేది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శమస్త నిత్యం లోకా సమస్త స్వస్తి